పరిశుద్ధుడైన ఆ యేసుక్రీస్తు నామములో మరొకసారి మీ అందరికీ వందనాలు చెల్లిస్తున్నాను. దేవుని బిడ్డలారా, అందరు బాగున్నారా? ఉపవాసాల్లో మనం మాట్లాడుకుంటున్నాం. నిజంగా మరి మా సంఘంలో అందరూ ఉపవాసం ఉంటున్నారు, తర్వాత మా కుటుంబంలో ఉపవాసం ఉంటున్నాం, మీరు కూడా ఉంటున్నారని నమ్ముచున్నాను. ఒకవేళ ఉండకపోయినా మీరు ఉంటారని ఆశిస్తూ ఉన్నాను. ఉండకపోయినా పర్వాలేదు, కానీ ఈ యొక్క 40 రోజుల్లో చక్కటి ప్రార్థనలో ఉండాలని మనవి చేస్తున్నాను. మంచిది. ఈరోజు మళ్ళీ మన అంశం, ఈరోజు మన అంశం ఏంటి అంటే, ప్రార్థన ఆకాశమును తెరుచుచున్నది. ప్రార్థన ఆకాశము అంటే ఆకాశ వాకిళ్ళు తెరుచును అనేటువంటి అంశం మీద నేను వాక్యాన్ని వెతుచున్నా. అక్క ఎప్పుడేంటి ప్రార్థన మీదే మాట్లాడుతా? అవునమ్మా. అమ్మా, లోతైన మర్మాలు ఉంటాయి, ప్రభు చేస్తాడు. కానీ ఫస్ట్ మనం నేర్చుకోవాల్సింది ఏంటి అంటే, ప్రార్థన ఏ విధంగా దేవుడు వింటాడు. నేను ఒక మాట చెప్పనా? ఏ రోజున నన్ను, ఏ యోగ్యత లేని నన్ను, ఏ అర్హత లేని నన్ను, నేను పెద్ద చదువుకోలేదు, లేకపోతే నాకు ఒక ఆస్తి ఐశ్వర్యాలను కాదు, నేను జ్ఞానవంతురాలను కాదు, నాకేమీ లేదు బిడ్డలారా, కేవలము దేవుడు ఇన్ని ఆత్మలకు నన్ను ఉంచినందుకు నేను చేసింది, నేను నేర్చుకున్నది ఉపవాసం, ప్రార్థన. దేవుని బిడ్డ, సహోదరి, సహోదరుడా, మీతో నేను చెప్తున్నాను, కన్నీళ్లతో చెప్తున్నాను. నా జీవితంలో కన్నీరు లేని రోజు లేదు, ఉపవాసం లేని రోజు లేదు. కన్నీరు ఉపవాసమే మనకి చాలా ఆశీర్వాదం. ఈ రోజున శ్రమల్లో, సేవలో ఎన్నో కష్టాలు పడ్డాను, కుటుంబ జీవితంలో ఎన్నో శ్రమలు అనుభవించాను, కుటుంబ జీవితంలో ఆర్థికముగా కుటుంబములో పిల్లలు భర్త కేవలం వీటన్నిటినీ కూడా జయించటానికి ఈ ఉపవాసం, ఈ ప్రార్థన. నా అనుభవాలు చెప్పాలి అంటే చాలా ఉన్నాయి. దేవుని చిత్తమైతే ఏదో ఒక రోజు మీకు కొన్ని అంశాలు నేను చెప్తూ ఉంటాను. ఆర్థికంలో నలిగిపోతూ, శోధనలో నలిగిపోతూ, కుటుంబంలో నలిగిపోతూ, శారీరకంగా నలిగిపోతూ ఉన్నప్పుడు నాకు నేను నేర్చుకున్నది ఒకటే, నా ప్రభువుతో కలిసి జీవించటం, ఆయనతో కలిసి ఏడవటం, ఆయనతో కలిసి ప్రార్థన చేయటం. కానీ నేను ప్రార్థించిన అంశాలు కొన్ని జరగాల దేవుడు, కానీ ప్రార్థన చేయకుండా వదిలేసిన కార్యాలు చేసుకుంటూ వచ్చాడు. నా జీవితంలో సాక్ష్యాలు, ఎన్నో అద్భుతమైన కార్యాలు, ఏమి లేదు ప్రియులారా. నా బిడ్డలను చదివించుకోవాలన్నా, నా బిడ్డలకు సరైన భోజనం కూడా పెట్టలేని స్థితి. అంటే ఉద్యోగం ఉంది లేదని నేను చెప్పను, కానీ ఆ రోజుల్లో చిన్న ఉద్యోగం అయినా ప్రభు మాకిచ్చిన ధన్యత ఏంటంటే, నాకు ఇచ్చింది ప్రార్థన. ఆ ప్రార్థనతోనే ఈ రోజున ఈ స్థితిలో మీ ఎదుట నిలబడగలిగాను. ఒకవేళ మీరు కొత్తగూడెం వచ్చినప్పుడు ఈ ఛానల్లో మాట్లాడుతున్న విజయ అక్క ఏంటి అని ఎవరినైనా అడగండి, మీరు తెలుసుకోండి నేను కాదనను. ఎందుకంటే నేను కరెక్ట్గా ఉన్నప్పుడే మీకు నేను బోధించగలుగుతాను. దేవునికి స్తోత్రం. అందుకని ఈరోజు దేవుడు మన అంశం, ఆయన ప్రార్థన ఆకాశ వాకిళ్ళు తెరచును. అంతే, ప్రార్థన ఎటువంటిదైనా చేయగలరు. లూకాసు వార్త 3:21 ప్రజలందరూ బాప్తిసం పొందినప్పుడు యేసు కూడా బాప్తిసం పొంది ప్రార్థన చేయుచుండగా ఆకాశము తెరవబడి పరిశుద్ధాత్మ శరీరాకారముతో పౌరం వలె ఆయన మీదకు దిగివచ్చాను. అప్పుడు నీవు నా ప్రియకుమారుడవు, నీ యందు నేను ఆనందించుచున్నానని ఒక శబ్దము ఆకాశము నుండి వచ్చాను. ఎప్పుడొచ్చిందంట ఆకాశం? ఎప్పుడు తెరవబడింది? చూడండి, అందరూ బాప్తిసం తీసుకుంటున్నారంట. అందరూ బాప్తిసం తీసుకుంటుంటే యేసు ప్రభు గారు కూడా బాప్తిసం తీసుకుంటున్నాడు. దేవుని బిడ్డ, ఇక బాప్తిసం తీసుకున్నావా? బాప్తిసం తీసుకోకుండా జీవించవాకమ్మా. అమ్మా,
అయ్యా ఇంకా ఎవరైనా బాప్తీసం తీసుకోవాలంటే ఆలస్యం చేయబాకు, ఎందుకంటే ఇవి ప్రభు వచ్చే దినాలు. రాకడ దినాల్లో మనం ఉన్నాం. ఆయన రాకడ ఎప్పుడో తెలియదు, మరి మరణం ఎప్పుడో తెలియదు. అందుకని దేవుని అంగీకరించిన నీవు బాప్తీసం లేకుండా ఇంకా లోకంలో ఇంకా జీవించబాకు. ఈరోజే నీది, రేపు నీది కాదు. ఈరోజే మనది, రేపు మనది కాదు. రక్షణ చాలా ప్రాముఖ్యమైనది, బాప్తీసం చాలా ప్రాముఖ్యమైనది, యేసే దేవుడని నమ్మటం చాలా ప్రాముఖ్యమైనది. యేసుక్రీస్తుని ఎవరైతే సొంత రక్షకునిగా అంగీకరిస్తాడో ఆయనతో యోహాను స్వార్థ చెప్పి నేనే మార్గము సత్యము జీవమై ఉన్నానన్నాడు. ఏంటంట, నేనే మార్గము సత్యము జీవం. ఆయన మంచి మార్గంలో నడిపించగలిగిన దేవుడు. ఒకప్పుడు మనందరినీ నడిపించిన దేవుడు, నా దగ్గర ఉన్న చాలామంది బిడ్డలను ఒక మంచి మార్గంలో నడిపించిన ఆ యేసు ప్రభు చేస్తున్న ప్రార్థన, అందరూ బాప్తీసం తీసుకున్నప్పుడు యేసు ప్రభు కూడా బాప్తీసం తీసుకుని ఆయన బాప్తీసము పొంది ప్రార్థన చేయుచుండగా, బాప్తీసము పొంది ప్రార్థన చేయుచుండగా ఏమైందంటే ఆకాశము తెరబడెను. దేవుని బిడ్డ, నీకోసం ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు దేవుడు ఆకాశమును తెరుస్తాడు. అంతే, నమ్ము నువ్వు, నమ్మాలి నువ్వు. ఆకాశము తెరుస్తాడు, ఆకాశ వాక్యాలు ఎలా నింపుతాడో నేను మీతో చెప్తాను. అప్పుడు ఏమైందంట, పరిశుద్ధాత్మ శరీరాకారముతో పౌరములే ఆయన మీదకు దిగువచ్చి ఏం చేస్తుందంట, అప్పుడు చెప్తుందంట, అప్పుడు నీవు నా ప్రియ కుమారుడవు అనే శబ్దము యేసు ప్రభు వింటున్నాడంట. దేవునికి ప్రియులరా, యేసు ప్రభు చక్కటి మాట. బాప్తీసం తీసుకుని ఆయన ప్రార్థన చేస్తున్నప్పుడు ఆకాశము తెరబడిపోయిందంట. ఆయన మహిమ, దేవుని కుమారుని యొక్క శబ్దము ఆకాశంలో నుంచి వచ్చి నీవు నా ప్రియ కుమారుడవు. ఎవరమైపోతామంట, బాప్తీసం తీసుకున్నాక దేవునికి ప్రియమైన వారమైపోతాం మనం. చాలామంది అంటాం కదండి, అమ్మో ఈయన నాకు చాలా ప్రియమైన వాడు, ఈమె నాకు చాలా ప్రియమైనది, ఈ కుటుంబము చాలా ప్రియమైనది, ఈ బిడ్డలు నాకు ప్రియమైనవి అని చెప్తుంటాం. నిజమే, లోకానుసారంగా ఉన్న మన జీవితంలో ఇంత ప్రియమైన వారిగా మనం ఎంచుతుంటే యేసు ప్రభు ప్రార్థనలో దేవుని స్వరం వింటున్నాడు, ఇతడు నా ప్రియ కుమారుడు, ఇతని యందు నేను ఆనందిస్తున్నా. నిజంగా నీ ప్రార్థన యందు దేవుడు ఆనందిస్తున్నాడు. నువ్వు ఎప్పుడైతే మార్పు చెంది రక్షణ పొంది బాప్తీసం తీసుకుని ప్రభైన యేసయ్యలోనికి వస్తావో అప్పుడు నీతో దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, నీవు దేవుని ప్రియకుమారుడిగా మార్చబడ్డావు, ప్రియమైన దానిగా మార్చబడ్డావు. ఆకాశము నీకోసం తెరబడింది, అందులో అద్భుతమైన కార్యాలు దేవుని జీవితంలో చేయబోతున్నాడు. ఆకాశము తెరబడింది బిడ్డ, నమ్ముతున్నావా? ప్రార్థనలో ప్రియమైన దానిగా అంచబడుతున్నావు, ప్రార్థనలో ప్రియమైన వాడిగా అంచబడుతున్నావు. ఆ ప్రార్థన ద్వారానే నీ ప్రియమైన కార్యాలు దేవుని జీవితంలో చేయబోతున్నాడు. ఆయన శబ్దం వింటున్నావు, ఆయన నీ యందు ఆనందిస్తున్నాడు. నువ్వు ఒకవేళ శ్రమల్లో ఆనందంగా ఉన్నావేమో కానీ యేసు ప్రభు నీ యందు మాత్రం ఆనందిస్తున్నాడు. నీ శ్రమలు నీకు బాధేమో కానీ యేసు ప్రభువుకి ఆనందం, దేవుడికి ఆనందం. ఆ శ్రమల్లో నిలుస్తున్నావని దేవుడిని ఎందు ఆనందిస్తున్నాడు. ఎన్ని శ్రమలు వచ్చినా నేను ఆనందంగా గడుపుతున్నా, ఎన్ని శోధనలు వచ్చినా నా కుమారుడు నిలిచి ఉన్నాడు. యోబు గారిని చూడండి, శ్రమ వచ్చినప్పుడు ఏం చేశాడు ఆయన? చూడండి, ఆయన జీవితంలో దేవునికి ప్రియకుమారుడు, ఇష్టమైన వాడు, ఏ చెడుతనము లేదు, ఏ పాపము లేదు, దేవుని చేత సాక్ష్యం పొందిన ఆయన జీవితంలోనే దేవుని అనుమతి చేతనే శోధన వచ్చింది. అనుమతి తీసుకుని వచ్చి శోధిస్తున్నప్పుడు ఆయన ఒక చక్కటి ప్రార్థన చేశాడు, దేవా ఆయనే ఇచ్చను, ఆయనే తీసుకున్నా, ఆయనకే మహిమ కలుగును గాక. దేవుడు నీకోసం ఆకాశ వాక్యాలు తెరబోతున్నాడు. ఒకసారి మలాకీ గ్రంథము 3:10 ఒక మాటను మనం చూసుకోబోతున్నాం. ప్రార్థన చేసేటప్పుడు దేవుడు ఎలాంటి కార్యాలు చేయబోతున్నాడో ఒకసారి మనం చూసుకోబోతున్నాం. ఏమని ఉంది అంటే, మలాకీ గ్రంథములో చక్కగా దేవుడు రాశాడు, నీకోసం ఎన్నో అద్భుతమైనటువంటి కార్యాలను దేవుడు దాచి ఉంచాడు. నీవు దేవుని ప్రియమైన బిడ్డగా మారినప్పుడు,
మూడో అధ్యాయము 10వ వచనంలో చక్కటి మాట ఉంది, నా మందిరంలో ఆహారం ఉండినట్లు 10వ భాగము మీరు నా మందిరపు నిధిలోనికి తీసుకుని రండి. దీన్ని చేసి మీరు నన్ను శోధించండిలా. నేను ఆకాశ వాక్యండ్లను విప్పి పట్టజాలనంత విస్తారముగా దీవెనలు కృమరించేదను. దేవుడు ఏం చెప్తున్నాడు ఇక్కడ? నీకు విస్తారమైన దీవెనలు కృమరించాలంటే, నీ కోసము దేవుడు వాక్యలు విప్పాలి అంటే, నీ ప్రార్థన కోసము దేవుడు ఆకాశ వాక్యలు తెరవాలంటే ఒకటి మాత్రం ఆయన చెప్పాడు. ఏం చెప్పాడు? నా మందిరంలో ఆహారం ఉండునట్లు 10వ భాగమంతా మీరు మందిరపు ఆవ నిధిలోనికి తీసుకుని రండి. దీన్ని చేసినడలా మీరేం చేస్తారట? నన్ను శోధించండి. మీరు ఇవన్నీ చేసినప్పుడు దేవుణ్ణి మనము శోధించవచ్చు. ఏం తీసుకురావాలంటే దేవుని మందిరంలోకి? దశమ భాగం తీసుకుని మందిరావరణంలోకి రావాలట. తీసుకొచ్చినప్పుడు దేవుడు ఆకాశ వాక్యలు నీ కొరకు దేవుడు తెరబోతున్నాడు. దేవుని బిడ్డ, నీకు దేవుడు ఎన్నో ఆశీర్వాదాలు ఇస్తున్నాడు కదా. చిల్లు సంచులు వేసినట్టు ఉంటున్నాయ్యా, చిరిగిపోయిన సంచులు వేసినట్టు ఉంటాయి. మరి దేవునికి ఇవ్వకపోతే ఎట్లుంటాయి? దేవునికి ఇవ్వాలి. నీ కష్టార్జితము దేవునికి ఇవ్వాలి. ఈ రోజుల్లో చాలామంది లక్షలు సంపాదిస్తున్నారు, 100,000 రూపాయల జీతం, 150,000 జీతం, 200,000 జీతం. ఎంత ఇవ్వాలి దేవునికి? 100,000 రూపాయలు సంపాదించిన వాళ్ళు ఎంత ఇవ్వాలి దేవునికి? 10,000 ఇవ్వాలి. వాళ్ళు ఎంత ఇస్తారంటే 2,000, 1,000 రూపాయలు, 3,000 ఇస్తారు. కడమాయన్నీ మీరే బిగబట్టుకుంటున్నారు కాబట్టి మీకోసం దేవుడు వాక్యలు విప్పడం చాలా కష్టమవుతుంది. దేవుడు ఇక్కడ చెప్తున్నాడు, నేను ఇచ్చే గురించి మీతో చెప్పను, ఎందుకంటే అది మీకు తెలుసు, వాక్యం తెలుసు మీకు, ఇవ్వాలని తెలుసు. ఇచ్చేవారికి దేవునికి భయపడేవారు ఎట్లయినా ఇస్తారు. దేవునికి భయపడని వారు ఎన్నిసార్లు చెప్పినా వాళ్ళు ఇయ్యరు. కానీ నేను మాత్రం మీకు ఒకటి చెప్తున్నా, ఏంటంటే ఎప్పుడైతే నీకోసం దేవుడు ఆకాశ వాక్యళ్ళు విప్పాలో పట్టజాలంత విస్తారమైన దీవెనలు కృమ్మరించాలి అంటే మాత్రం దేవుని సన్నిధికి మనం ఏం తీసుకురావాలి? 10వ వంతుని దేవుని సన్నిధికి తీసుకుని వచ్చినప్పుడు దేవుడు నీకోసం ఆకాశ వాక్యళ్ళు తెరవబోతున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నీ ప్రార్థన ఆకాశ వాక్యళ్ళు తెరుస్తాడు దేవుడు. నువ్వు పరలోకపు నిధిలో సంపాదించుకో, పరలోకంలో స్థలము సంపాదించుకో, పరలోకంలో నీ పిల్లల కోసం ధనము సమకూర్చుకోవాలంటే నువ్వు 10వ వంతుని దేవుని దగ్గర తేవాలి. చాలామంది శ్రేష్టమైనది దేవునికి ఇస్తాడు. మా దగ్గర వేసే కానుకలే చాలా తక్కువ. నేను కానుకల గురించి మాట్లాడనమ్మా, నేను వాకింగ్ గురించే మాట్లాడతా. కానీ ఒక ఉదాహరణ మాత్రం నేను చెప్తా. మధ్యకాలంలో మేము కానుకలు లెక్క పెట్టేటప్పుడు 10 రూపాయలను ముక్కలు చేసి, 10 రూపాయలని 2 భాగాలుగా చేసి, ఒక భాగం ఒక వారం, ఒక భాగం ఒక వారం వేస్తున్నారు. ఎంత పాపం! దేవుని బిడ్డ, నిన్ను కూడా దేవుడు అలా విరిస్తే దయచేసి అమ్మా ఎవ్వరు కూడా అలా చేయొద్దమ్మా. అది మంచి పని కాదు, అది దేవుని ఆశీర్వాదం కాదు బిడ్డ. అలా చేయొద్దు తల్లి. మీకు మరొకసారి ఒక మంచి తల్లిగా, అక్కగా మీకు చెప్తున్నాను, అలా చేయకండి. ఎందుకంటే దేవుని ఆశీర్వాదం మంచిది కాదు. నీవు వెయ్యాలి అనుకున్నది, నీకున్నది దేవునికి వెయ్యి, శ్రేష్టమైంది. దేవుడు అప్పుడు నిన్ను ఆశీర్దిస్తాడు. ఇలా ముక్క చిరిగిపోయింది, పనికిరానిది, పారేసేది దేవుని దగ్గర ఏయకు, దేవుడు నిన్ను చూస్తున్నాడు. నీకోసం వాకే ఆకాశ వాకిళ్ళు దేవుడు తెరవాలి అంటే ఆయనకి ఇచ్చి శోధించు. అప్పుడు చూడు నీ ఇల్లు ఎట్లా నింపబడుతుందో, నీ పిల్లలు ఎలా చదువుకుంటారో. అప్పుడు చూడు నువ్వెంత పైకి వస్తావో, నీ బిడ్డలకు ఉద్యోగం, నీ భర్త ప్రమోషన్లు ఎలా వస్తాయో. అప్పుడు ప్రార్థన చేసి అడుగు, దేవుడు ఇస్తాడు. ఒకటి, యేసు ప్రభు చేసిన ప్రార్థనకి ఆకాశము తెరబడింది. నేను ఇందా చెప్పా 3 లూకా 3:21లో ఆకాశం తెరబడింది, ఇతడు నా ప్రియ కుమారుడు ఈనందు ఆనందిస్తున్నాననే దేవుని స్వరం విన్నాడు. రెండోది ఏంటంట, నీ 10వ వంతు తెచ్చి, మలాకి గ్రంథం 3:10లో 10వ వంతు తెచ్చి దేవుడికిచ్చి దేవుణ్ణి శోధించినడలా నీకోసం దేవుడు
ఆకాశవాక్యులు విప్పబోతున్నాడు. ఇది ప్రార్థన గురించి, ఆకాశము తెరవబడే ప్రార్థన అంశం గురించి నేను మాట్లాడుతున్నాను. మూడవది ద్వితీయోపదేశ కాండములో ఒక ప్రార్థన గురించి నేను మీతో మాట్లాడబోతున్నా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ద్వితీయోపదేశ కాండము, అక్కడ చక్కటి మాట ఉంది ప్రార్థన గురించి. ఎన్ని అంశాలు మనము చదివినా తక్కువే, కానీ ఇక్కడ మాత్రం ద్వితీయోపదేశ కాండము 28:12 28:12 మీకు ఎందుకు క్లియర్గా ఈ వాక్యాలు చూపిస్తూ ఉన్నానంటే, ఆ తర్వాత అయినా మీరు ఈ వాక్యాలను ఏం చేయాలంట, చదువుకోవాలా. చదువుకొని వాక్యమును శ్రద్ధగా చదవాలి, వాక్యమును వినాలి. నేను చెప్పేయగలను, కానీ మీకు రిఫరెన్స్లు చదివి చక్క క్లియర్గా వినిపిస్తున్నాను. 28:12 యెహోవా నీ దేశం మీద వర్షమును దాని కాలమందు కురిపించినట్లుగా నీవు చేయు కార్యమంతటిని ఆశీర్వదించుటకును ఆకాశమును తన వంచి ధననిధిని తెరుచును. నీవు అనేక జనములకు అప్పిచ్చేదవు కానీ అప్పు చేయవు. అబ్బా, ఎంత మంచి వాగ్దానం అండి! ఈ వాగ్దానం చూసి మీ అందరికీ భలే ఆనందంగా ఉంది, నాకు కూడా భలే ఆనందంగా ఉంది. దేవునికి స్తోత్రం చెప్పండి. ఎంత చక్కటి వాగ్దానం దేవుడు చేస్తున్నాడు, ఎంత ప్రార్థన అండి. ఆయన చెప్తున్నాడు, యెహోవా నీవు చేసే కార్యమంతటి నీ దేవుడు ఆశీర్వదించి ఏం చేస్తున్నాడంట, ఆకాశపు ధననిధిలో నుంచి అండి. ప్రార్థన పర్లకమ్మా ఇది, నీ ప్రార్థన కోసం దేవుడు నేను చెప్తున్నది. ఆకాశము తెరబడుతుంది అంటే నేను చెప్పుకుంటూ వస్తున్నా. ఒకటి, యేసు ప్రభు ప్రార్థించినప్పుడు ఆకాశము తెరబడి శబ్దం విన్నాం. రెండోది, దశం భాగం ఇచ్చినప్పుడు ఆకాశ వాక్యులు శోధించు దివి, నేను ఇస్తున్నాను ప్రభాను నాకు ఎందుకు ఇవ్వని శోధించినప్పుడు నీ కోసం దేవుడు ఏం తెరుస్తాడట, ఆకాశ వాక్యులు తెరుస్తాడు. నిన్ను, నీ కుటుంబాన్ని, పిల్లల్ని, నీ భర్త చేసే ఉద్యోగం, నువ్వు చేసే ఉద్యోగాన్ని దేవుడు దీవిస్తాడు. మూడవది ఏంటి అంటే, ఇక్కడ చక్కగా చెప్తున్నాడు ఏంటంటే, ఆయన ఆశీర్వదిస్తాడట. దేవునికి స్తోత్రం. ఆకాశము తెరిచి అప్పిచ్చేవాడికి నీవు అనేక జనములకు అప్పు ఇచ్చేదవు కానీ అప్పు చేయుడని నేడు నేను మీకు ఆజ్ఞాపించుచున్నాను అన్నాడు. ఎవరికంట ఇది? దేవుని మాట వినేవారికి. దేశం మీద వర్షము ఆ కాలమందు కురిపిస్తాడు. ఆ కాలం వచ్చినప్పుడు దేవుడు నిన్ను అప్పిచ్చేవాడిగా ఉంచుతాడు, అప్పు చేసేవాడిగా ఉంచాడు. ఒకవేళ ఇప్పుడు దేవుని బిడ్డ ప్రార్థనాపరుడువైన అప్పు చేసేవాడిగా ఉన్నావేమో, కానీ ఆ కాలమున దేవుడు నీ కోసం వర్షము లాంటి ఆశీర్వాదమును కుమ్మరిస్తాడు. నీ ప్రార్థన మీద వర్షం లాంటి ఆకాశమును కుమ్మరించి ఈ యొక్క 40 రోజుల ఉపవాస ప్రార్థనలో దేవుడు ఏం చేయబోతున్నాడు అంటే, నీకోసం దేవుడు ఏం గురిపించబోతున్నాడంట, అప్పు ఇచ్చేవాడిగా, చేయి చాపేవాడిగా దేవుడు నిన్ను ఉంచాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఎంత మంచి వాగ్దానం దేవుడు ఈరోజు నీకు చేస్తున్నాడు. నీవు అనేక జనములకు అప్పిచ్చేదవు కానీ అప్పు చేయవు. నేడు నేను మీకు ఆజ్ఞాపించు మాటలన్నిట్లో దేని విషయములోనూ కుడికి కానీ ఎడముకు కానీ తొలగి అన్య దేవతలను అనుసరించకయు వాటిని పూజింపకయు ఉన్న ఎడల నీవు ఈ చేసిన వాగ్దానమును దేవుడు నీకు ఆజ్ఞాపిస్తున్నాడు. దేవునికి స్తోత్రం. అదే 28:1 ఉంది, నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విను. శ్రద్ధగా విన్నప్పుడు, నీవు ఈ మాట విన్నప్పుడు, 2 అంతా చదువుకుంటారండి, ఎన్ని ఆశీర్వాదాలు నీ మీదకున్నాయో, ఎన్ని దీవెనలు నీ మీదకున్నాయో. నీవు అప్పు ఇచ్చేవాడిగా దేవుడు నిన్ను ఉంచుతాడు, కానీ అప్పు చేసేవాడిగా నిన్ను చేయుడు. మాకు తెలిసిన మా సంఘంలో ఒక బిడ్డ చాలా అప్పులతో, సమస్యలతో బాధపడుతున్నారు. నిజమే, చాలామంది బిడ్డలు ఉన్నారండి అప్పులతో బాధపడేవారు. మీరు కూడా ఉండొచ్చు ఇందులో, కానీ నీకోసం దేవుడు అద్భుతమైన ద్వారం తెరబోతున్నాడు. మా యొక్క, నాకు తెలిసిన ఒక సహోదరి, చాలామంది ప్రార్థన చేస్తారు, ఫోన్లు చేస్తారు, వస్తారు, అమ్మా చాలా అప్పుల్లో కూరికిపోయినాం మేము, ప్రార్థన చెయ్యమ్మా. నిజమే, మీకోసం నేను ఏడ్చుకుంటూ ప్రార్థన చేస్తా, దేవా ఈ బిడ్డల యొక్క అప్పులను మీరు తీర్చండి. నాయన ఆకాశ వాక్యులు తెరిచి దేవుడవు నీవే, ఎవరి వల్ల కాదు ఇది అని ప్రార్థించినప్పుడు దేవుడు ఒక అద్భుతమైన, ఎంతోమంది జీవితాల్లో అప్పులను తీర్చారు మేము చూసాం.
మా సాక్ష్యాలు కూడా ఉన్నాయి, అన్నీ మీరు చూడబోతున్నారు. ఒకరైతే ఇక చనిపోవాలని నిర్ణయించుకున్నారు, అప్పులతో చనిపోవాలని ట్రైన్ కింద తలకాయ పెట్టి చచ్చిపోదామని ట్రైన్ దగ్గరికి వెళ్ళేటప్పుడు మేము రైల్వే క్వార్టర్స్లో ఉండేవాళ్ళం. ఒక్కసారి అక్కతో అక్కను చూసి ప్రార్థన చేసుకుందామని నా దగ్గరకు వచ్చారు. ఏంటయ్యా అక్క, ఈ అప్పుల చేత మేము తట్టుకోలేకపోతున్నాం, మా కుటుంబంతో ఈ రైలు పట్టాల కింద చనిపోవాలని మేము వచ్చాము. ఒక్కసారి నిన్ను చూసి నీతో మాట్లాడి నీతో ప్రార్థన చేయించుకుని మేము వెళ్తాము. ఎందుకో వెళ్ళిపోయిన వాళ్ళని దేవుడు మమ్మల్ని పంపించాడు. మంచిది నాన్న, దేవుడే మిమ్మల్ని పంపించాడు, రండి అని చెప్పి నేను మోకరించి వాళ్ళ కోసం వాళ్ళు మోకరింపజేసి ప్రార్థన చేశాను. దేవా, ఈ దీన కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి, మరణించొద్దు నాయనా, వీళ్ళ సమస్యలు దూరమైపోవాలి, అప్పు సమస్యలు దేవా నువ్వు తప్ప మాకెవరు లేరని నేను నాతో పాటు వాళ్ళే ఏకీభవించి ప్రార్థించారు. ప్రభు దిగి వచ్చాడు, ప్రవచనంలో మాట్లాడారు, మీరు తిరిగి ఇంటికి వెళ్ళిపోండి, నేను నిన్ను ఆశీర్వదించబోతున్నాను. ఎలా ఆశీర్వదిస్తారక్క దేవుడు, ఎట్లా ఆశీర్వదిస్తాడు దేవుడు? వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన వాడు. ప్రభు చెప్పాడు మీరు వెళ్ళిపోండి, మీరు మరణం అనేది ఎక్కడ సంభవించడానికి ఏ ప్రయత్నం చేయొద్దని చెప్పాను. వాళ్ళు వెళ్ళిపోయారు. 3 రోజుల ఉపవాసాన్ని ప్రతిష్ఠించుకుని భార్యాభర్తలు పిల్లలతో ఏకీభవించి ప్రార్థన చేశారు. చేసిన తర్వాత వాళ్ళకున్న చిన్న వ్యాపారము, ఒక ఆయన వచ్చాడు, అయ్యా ఇదిగో మా ఇంట్లో ఇదిగో ఈ వర్క్ నీకు ఇస్తున్నా చేయమన్నాడు. అది ఐరన్ వర్క్. ఆయన చేయటం ప్రారంభించాడు. ఆ వర్క్ చేయటం చేయటం దేవుడు జ్ఞానమిచ్చి ఆయన అలా పైకి తీయటం ప్రారంభించాడు. ఇప్పుడు వాళ్ళు పెద్ద డాబా కట్టుకున్నారు, చక్కటి పిల్లలతో మంచి ఆ యొక్క కంపెనీగా మారిపోయి దేవుడు వారిని ఆశీర్వదించాడు. దేవుని బిడ్డ, నువ్వు బాధపడుతున్నావా? అప్పిచ్చేవాడిగా దేవుడిని చేయబోతున్నాడు. అప్పు చేసేవాడిగా కాదు, అప్పు ఇచ్చేవాడిగా చేయబోతున్నాడు. ఎప్పుడు? ఎప్పుడంట? నువ్వు ప్రార్థన చేసినప్పుడు, నువ్వు దేవుని మాట విన్నప్పుడు, నీ దశభాగం దేవుని దగ్గరికి తీసుకొని మందిరంలోకి తీసుకొచ్చినప్పుడు, దేవుడు దేవుని మాట శ్రద్ధగా విన్నప్పుడు ఈ దీవెన్లన్నీ నీ మీదకి వచ్చేస్తాయి. నీవు అప్పిచ్చేవాడిగా దేవుడు చేయబోతున్నాడు. అప్పు సమస్యలతో బాధపడుతున్నావా? అప్పు కోసం వేదన చెందుతున్నావా బిడ్డ? అప్పు సాధ్యం అందరికీ ఉంటాయి. నేను ఒకప్పుడు ఎన్నో మందిరం కట్టేటప్పుడు నా కోసం నేనేం అప్పులు చేసుకోలేదండి. నేనేమి లగ్జరీగా నేను అప్పులు చేసి ఫంక్షన్లు చేయటాలు అప్పులు చేయటాలు నేను కానీ దేవుని మందిరం కోసం అప్పు చేసేదాన్ని. కానీ నీకు ఆ యొక్క అప్పు ఎలా తీరిపోయేదో కూడా చాలా రీతిలో దేవుడు తీర్చేసేవాడు. ఒకసారి నా అప్పు గురించి మీకు చెప్తా. ఒకసారి గొలుసు తాకాడు పెట్టి గొలుసు మీద 70,000 తీసుకొచ్చాం. అది మందిరం ఆగిపోయినప్పుడు ఏదో కార్యం కోసం, కానీ దాన్ని షాపులో వడ్డీ కట్టడానికి నెలకు 3,000 అవుతుంది. తీసుకొచ్చింది 70,000, 3,000 వడ్డీ కట్టటన్నా. అప్పుడు నేను దేవుని దగ్గర ఏడ్చా, ప్రభువా ఈ 3,000 వడ్డీ కట్టలేకపోతున్నాను ప్రభువా, నాకు ఇష్టం అనిపించట్లేదు తండ్రి, కానీ తీసుకునే యొక్క స్తోమత నా దగ్గర లేదు, కానీ ఈ వడ్డీ 3,000 నేను కట్టలేను, అనవసరంగా ఒక వ్యక్తికి ఈ 3,000 నేను ఇవ్వలేను ప్రభువా. నాయనా నేను ఏడుస్తూ ప్రభు సన్నిధిలో ప్రార్థిస్తున్నా. దేవుని బిడ్డలారా, నేను ఎప్పుడు ఎక్కువగా ఉచితమైన సేవ చేసుకుంటా వచ్చాను, ఇది ఎవరికి తెలీదు, కానీ ఆ ఉచితమైన సేవలు నేను ఎవరి దగ్గర ఏది ఆశించలేదు, ఎవరిని నేను పైసా అడగలేదు, ఎవరిని కూడా నేను నాకు ఇది కావాలి అని అడగలేదు. నా ప్రభు దగ్గరే నాకేది కావాలైనా నేను దేవుని ఎదుటే ప్రార్థన చేస్తాను. కన్నీరు దేవుని దగ్గరే కారుస్తా. రహస్యమందు చూసే నా తండ్రికి మాత్రమే నా గురించి తెలుసు. అంతే, ఆ టైంలో నా భర్త గారే నా దగ్గరకు వచ్చి, అమ్మాయి నేను డబ్బులు ఇచ్చేస్తాను, నువ్వు గొలుసు వదిలి చేసుకో అని చెప్పారు.
దేవునికి స్తోత్రం అండి. నిజంగా అండి, మీరు మీకు చాలా వందనాలండి. నిజంగా ఆయనలో నుంచే దేవుడు అమ్మాయిని గొలుసు వదిలి చేసుకొచ్చుకో, నేను డబ్బులు ఇస్తానని చెప్పి ఆయనే డబ్బులు ఇచ్చేసి వదిలించుకుని వచ్చేశారు. దేవునికి స్తోత్రం. నిజమే, నేను రహస్యంగా చేసిన ప్రార్థన దేవుడు ఏ రీతిగా ఆశీర్వదించాడు, ఆలకించాడు. దేవుని బిడ్డ, ప్రార్థనలో ఏకీభవించు. ఆకాశ వాకిళ్ళు దేవుడు నీ కొరకు, నా కొరకు తెరిచిన దేవుడు, నీకు అప్పిచ్చేవాడిగా చేస్తాను నీతో చెప్పిన దేవుడు నీ అప్పులను తీర్చలేడా? తీరుస్తాడు. నమ్ము, ప్రార్థనలో ఏకీభవించు. ఈ 40 రోజులు ఈ పవిత్ర దినాలలో, ఈ పవిత్రమైన ప్రార్థనలో ప్రభువు నీ జీవితంలో కార్యించబోతున్నాడు. బిడ్డ, ఏడుస్తున్నావా? అయ్యా, ఈ అప్పు సమస్యల చేత నేను బాధపడుతున్నానని కన్నీరు కారుస్తున్నావా? బిడ్డ నీతో మాట్లాడుచున్నాడు. నీ దేవుడు నీ ముందే ఉన్నాడు, నీ ముందున్నాడు సహోదరి. నీతోనే చెప్తున్నాడు సహోదరుడా, నీతోనే. కళ్ళు మూసుకో, ఏకీభవించు. ఆకాశ వాకిళ్ళు తెరవబోతున్నాడు దేవుడు. నా ప్రియ కుమారుడా, నాకు ప్రియ కుమారి, నీ యందు ఆనందించి నిన్ను అప్పు ఇచ్చేవారిగా తీర్చిదిద్దబోతున్నానని దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఆయన మాట విను, నీకున్న దానిలో ఆయనకి సమర్పించుకో. నీ దశం భాగం నీ జీవితం సమర్పించుకో. కార్యం చేయబోతున్నాడు పరిశుద్ధమైన తండ్రి. ఎవరైతే ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో వారు అప్పులు తీర్చేస్తున్నానని చెప్తున్నా. ఎవరితోనో మాట్లాడుతున్నావు, 3 నెలల్లో కుమారి నీ అప్పులను దేవుడు తీర్చబోతున్నాడు. నా కుమారుడా, ఈ సంవత్సరం తెరకముందే నీ అప్పులన్నీ దేవుడు తీర్చేసి నిన్ను సాక్షి బిడగా నిలబెట్టుకోబోతున్నాడు. నువ్వు నమ్ము, దేవుడిని కార్యం చేయబోతున్నాడు. నీ పిల్లల ఫీజులు కట్టబోతున్నావు, నీ బిడ్డల చదువుల్లో జయము చూడబోతున్నావు. దేవుడు ఈ ఆశీర్వాదములను నీ మీదకి, మీ మీదకి, మీ కుటుంబాల మీదకి వచ్చునుగా కానీ ప్రార్థిస్తూ, ఎవరు ఏకీభవిస్తున్నారో వారికి ఆశీర్వాదంగా మలచమని యేసు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. మంచిది బిడ్డ, దేవుని సహోదరి, సహోదరుడా, ప్రార్థనలు ఏకీభవించావు. నీ జీవితంలో అద్భుతమైన కార్యం జరగబోతుంది. జరిగిన రోజున నీవు నాతో కలుసుకుని నాతో కూడా పంచుకుంటే నీ కోసం ప్రార్థన చేయాలని నిన్ను చూడాలని ఆశపడుతూ ఉన్నాను. దేవుడి మాట దీవించునుగాక. ఆమేన్.